So dear students, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ 2 లోపల లెవెల్ 3 మరియు లెవెల్ 4 గురించి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ లెవెల్ 3 లెవెల్ 4కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్లో నేను మీకు ఇస్తున్నటువంటి సెంటెన్సెస్ని ఒకసారి చూసినట్లయితే, I will be there tomorrow. I'll be there tomorrow. రేపు నేను అక్కడ ఉంటాను. విల్ ఐ బీ దేర్ టుమారో? రేపు నేను అక్కడ ఉంటానా? ఐ విల్ నాట్ బీ దేర్ టుమారో. నేను రేపు అక్కడ ఉండను. ఇదే వాక్యాన్ని మనం ఐ వోంట్ బీ దేర్ టుమారో అని కూడా చెప్పవచ్చు కదా. ఓకే, ఐ విల్ నాట్ బీ దేర్ టుమారో అన్నా ఐ వోంట్ బీ దేర్ టుమారో అన్నా కూడా ఒక్కటే. ఓకే, నేను రేపు అక్కడ ఉండను. సో నెక్స్ట్ ఏంటి? వోంట్ ఐ బీ దేర్ టుమారో? వోంట్ ఐ బీ దేర్ టుమారో అంటే నేను రేపు అక్కడ ఉండనా? సో ఇది ఓకే. అలాగే ఐ యామ్ వాకింగ్, నేను నడుస్తున్నాను. am I walking? నేను నడుస్తున్నానా? I am not walking. నేను నడవట్లేదు. am I walking? నేను నడవట్లేదా? సో ఇదే విషయాలను మీరు తీసుకొని ఏం చేయాలంటే we, you, they, boys, he, she, it, Rama, Sita అనేటువంటి ఈ పదాలతో, అంటే సబ్జెక్టులు లేదా పర్సన్స్తో మీరు వీటిని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ అన్ని సబ్జెక్టులతోనూ ఈ యొక్క పదాలు అనేటివి పలికినట్లయితే మీరు ఏమవుతుంది, మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఎలా పలుకుతారు మరి అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ వాకింగ్ అని ఉంది కదా. సో ఈ సెంటెన్స్లో మీరు యూ అనేది వాడాలనుకోండి. సో యూ యామ్ వాకింగ్ అనం కదా, మరి ఏమంటాం? ఆర్ అనేది వాడతాం. ఓకే, సో ఇది ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూషన్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏం వాడతాం? ఆర్ అనేది వాడతాం. ఎందుకు? యూ తర్వాత కాబట్టి. ఓకే, ఒక ఐకి మాత్రమే యామ్ అనే బీ ఫామ్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆ రూల్ ప్రకారం మీరు యూ తర్వాత ఆర్ అనేది వాడాలి. ఓకే, యూ ఆర్ వాకింగ్ అంటే నీవు నడుస్తున్నావు లేదా మీరు నడుస్తున్నారు. ఆర్ యూ వాకింగ్? మీరు నడుస్తున్నారా? యు ఆర్ నాట్ వాకింగ్, మీరు నడవట్లేదు. అరంట్ యూ వాకింగ్? మీరు నడవట్లేదా? సో ఇలా మీరు పైన చెప్పినటువంటి ఐ విల్ బీ దేర్ టుమారో, విల్ ఐ బీ దేర్ టుమారో, ఇవి ఈ వాక్యాలను, అలాగే ఐ యామ్ వాకింగ్, యామ్ ఐ వాకింగ్ లాంటి ఈ వాక్యాలను కూడా వీతో, యూతో, దైతో, బాయ్స్తో, హీ, షీ, ఇట్, రామ, సీత అనేటువంటి పదాలతో మార్చి ఇవే సెంటెన్సెస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ప్రాక్టీస్ చేయడం కోసమే ఈ ఎక్సర్సైజెస్ అనేటివి. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి మరి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను, వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు KV స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ KV స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు KV స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.